రిషి వస్తారా మేడపైన కలుసుకుంటారు. ఏంటి రిషి సార్, మీరు చేసిన పని అందరిలో ఆ విధంగా నడుము మీద చెయ్యేసి బాగా దగ్గరగా లాక్కొని ఆ విధంగా ముద్దు పెట్టబోయారేంటి సార్, అసలుకి నాకే ఆశ్చర్యం వేసింది, దిమ్మ తిరిగిపోయింది తెలుసా నాకు అని చెప్పి వస్తారా అంటే, ఇక రిషి కూడా ఏంటి వస్తారా, ఏ దగ్గరికి లాక్కోకూడదా, ముద్దు పెట్టకూడదా, నాకు అధికారం లేదా అని చెప్పి రిషి అంటాడు. అది కాదు సార్, అవన్నీ పెళ్లి తర్వాత కదా జరిగేవి అని అంటుంది వస్తారా. ఏ పెళ్ళైతేనే జరుపుకుంటున్నారా ఈ కాలంలో, పెళ్లికి ముందు కూడా లవర్స్ ఎంతమంది ఆ విధంగా ముద్దు పెట్టుకోవటం లేదు, దగ్గరికి తీసుకోవటం లేదు అని చెప్పి రిషి అంటాడు. అయ్యుండొచ్చు సార్, కానీ ఆ విధంగా అందరి సమక్షంలో అలా దగ్గరికి లాక్కొని ముద్దు పెట్టబోతూ ఉంటే నేను అడ్డుకున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే మనల్ని అందరినీ చూసేవాళ్ళు కదా సార్, అందులోనూ మీరు కాలేజీకి ఎండి అయి ఉండి ఆ విధంగా చేయటం తప్పు కదా, మీరు జెంటిల్మెన్ కదా, ప్రిన్స్ కదా, మీరు ఎందుకు ఆ విధంగా ఆలోచించారు రిషి సార్ అని చెప్పి వస్తారా అడుగుతూ ఉంటుంది రిషిని. ఇక రిషి మాత్రం ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు వస్తారాని. ఏంటి వస్తారా, నీకు ఇష్టం లేదా ఏంటి అని చెప్పి రిషి అంటాడు. ఇష్టమే సార్, మీరేం చేసినా కానీ నాకు ఇష్టమే అని అంటుంది వస్తారా. మరి అలాంటప్పుడు ఎందుకు ఆ విధంగా అడుగుతున్నావు అని అంటాడు రిషి. అది కాదు సార్, పబ్లిక్లో ఆ విధంగా అందరు చూస్తున్నప్పుడు అలా చేయటం కరెక్ట్ కాదు కదా అని అంటుంది వస్తారా. ఏదైతేనేమి అక్కడ బాగానే తప్పించుకున్నావు కదా, నీ తెలివితేటలు కొన్ని చోట్ల బాగా పెడతావులే అని అంటాడు రిషి. అంటే వేరే చోట పెట్టనా అని అంటుంది వసుదారా. ఎక్కడ పెట్టావు, నీ తాళి విషయంలో పెట్టావా, అలాగే ఈ ఇంటికి రావడానికి నీ బుర్రను ఉపయోగించావా, లేదు కదా అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. అంటే మొత్తానికి నాకు బ్రెయిన్ లేదా సార్, తెలివితేటలు లేవా అని చెప్పి వసుదారా కొంచెం అలిగినట్టు మాట్లాడుతూ ఉంటే, నువ్వు అలిగితే చాలా బాగుంటావు వసుదారా అని చెప్పి ఇక రిషి అయితే వసుదారా గడ్డాన్ని పట్టుకొని అలా చూస్తూ ఉండిపోతాడు ప్రేమగా. ఏంటి సార్, మీరు ఈ మధ్య అన్ని విషయాల్లో మారిపోతున్నారు, పైకి మాత్రం ఇలా ప్రేమగా మాట్లాడతారు, మరలా కోపంగా మాట్లాడతారు, మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది సార్, ఇలా అయితే ఎలా చెప్పండి, మన పెళ్లి తర్వాత కూడా మీరు ఇలాగే ఉంటారా నాతో అని వస్తారా అంటే, మరి ఎలా ఉండమంటావు నువ్వే చెప్పు అని అంటాడు రిషి. నేను ఉండమంటే మాత్రం అలా ఉంటారా ఏంటి, అంతా మీ ఇష్టమే కదా అని వస్తారా అంటే, ఏంటి నా ఇష్టమా, ఇప్పుడు నీ ఇష్ట ప్రకారం జరుగుతుందా, నా ఇష్ట ప్రకారం జరుగుతుందా అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. సరేలేండి సార్, ఇవన్నీ వద్దులే కానీ ఏంటి సార్ అని చెప్పి వస్తారా అంటే, ఏంటో నువ్వే చెప్పు అని అంటాడు రిషి. ఇక వసుదారా వాతావరణం చాలా బాగుంది కదా సార్ అని చెప్పి చందమామ వైపు నక్షత్రాల వైపు చూస్తూ ఉంటే ఇక రిషి అమాంతం వసుదార నడుగుని పట్టుకొని వసుదారని ప్రేమగా దగ్గరికి తీసుకొని వసుదార చేతి మీద ముద్దు పెడతాడు. ఇక వసుదార షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది రిషి వైపు. ఏంటి సార్ ఇది మరలా అని చెప్పి వసుదార అంటే, ఆ విధంగా పెదవుల మీద పెట్టడం కరెక్ట్ కాదు కదా వసుదారా, అందుకే నేను నా లిమిట్ని క్రాస్ చేయలే వసుదారా, ఇది చాలు మన ఇద్దరి మధ్యన అని చెప్పి రిషి అంటాడు. ఇక వసుదారా చాలా సంతోషపడుతూ ఉంటుంది. నేనేనా, మరి నువ్వు పెట్టవా అని చెప్పి రిషి అంటే ఇక వసుదారా కూడా రిషి చేతుల్ని తీసుకొని రిషి చేతుల మీద ముద్దు పెడుతుంది. ఇక రిషి కూడా చాలా ఆనందంగా చూస్తూ ఉంటాడు వసుదారా వైపు. ఇక ఇద్దరు కూడా ఒకళ్ళకొకళ్ళు బందీ అయిపోయేలా ప్రేమగా చూసుకుంటూ ఉండిపోతారు.